మేమంతా ఒకే కుటుంబంలో ఉంటామని పెద్దదొర్నాల జెడ్పీటీసీ అమిరెడ్డి రామిరెడ్డి అన్నారు. పెద్దదొర్నాల మండలంలోని హసానాబాద్ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న తమను నాయకులు పట్టించుకోవటం లేదని శుక్రవారం ఆదిమూలపు సురేష్ నామినేషన్ కార్యక్రమానికి మేము వెళ్ళమంటూ గ్రామస్తులు నిక్కచ్చిగా చెప్పారు. దీంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు హసానాబాద్ గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ అమ్మిరెడ్డి రామిరెడ్డి మాట్లాడుతూ, హసానాబాద్ గ్రామంలో కొన్ని అనివార్య కారణాల వల్ల సమన్వయ లోపం కారణంగా ఆదిమూలపు సురేష్ నామినేషన్ కార్యక్రమానికి గ్రామస్తులు రాలేదని, అయితే ఈరోజు గ్రామస్తులందరి సమక్షంలో సమస్యలను పరిష్కరించామని, మేమంతా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటామని, త్వరలోనే ఆదిమూలపు సురేష్ ఈ గ్రామానికి వచ్చి సమస్యలన్నీ తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ మాజీద్ మాట్లాడుతూ, గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే వాటిని పరిష్కరించుకుందామని అన్నారు. దీంతో గ్రామస్తులంతా జై జగన్, జై ఆదిమూలపు సురేష్, జై అమ్మిరెడ్డి రామిరెడ్డి, జై మజీద్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో దోర్నాల మండలంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమంలో కొంత డిస్టర్బెన్స్ ఏర్పడి సమన్వయ లోపం వల్ల చాలామంది రాలేక కొన్ని ఇబ్బందులు పడ్డారు. కానీ ఈరోజు అంతా మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ అని చెప్తున్నారు ముక్త కంఠంతో. కాబట్టి అందరూ కూడా పార్టీలో ఉండి చేస్తున్నారు, ఎవరు కూడా మాకు అలాంటి ఇబ్బంది లేదు. కాకుండా ఊళ్ళో చిన్న చిన్న అయ్యే గొడవలు ఉంటాయని సర్దుబాటు చేసుకున్నాము. అందరం కలిసి కూడా వైఎస్ఆర్ పార్టీకి చేస్తున్నాము. ఆదిమూలపు సురేష్ గారి నాయకత్వంలో అందరం పనిచేస్తున్నాము, వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. దానికి గాను రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మేము ఏకనాయకత్వంలో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఊరంతా కూడా ఒకటిగా ఉండి అన్ని కులాలు కూడా మతాలు అందరు కలిసి కూడా పనిచేస్తున్నారని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. రేపు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూడా మాట్లాడుకొని మిగతా విషయాలు ఏమైనా ఉంటే చర్చించుకొని ఏ వివాదాలు లేకుండా అందరం కలిసికట్టుగా వైఎస్ఆర్ పార్టీకి చేస్తున్నారు. తర్వాత వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు వేయాలని కూడా ఆలోచన. నామినేషన్ పోగా ఆగిపోయినాము, కానీ ఇప్పటికైనా మేము వైఎస్ఆర్ పార్టీ. అందుకని మా నాయకులు వచ్చి మమ్మల్ని అన్నీ కట్టుబడేసారు, మాకు అనుకూలంగా వచ్చారు. మేము ఇప్పటికే కూడా వైఎస్ఆర్ పార్టీనే ఉంటాము. మేమంతా అన్ని కులాలు కలిసి కూడా వైఎస్ఆర్ పార్టీని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కలతా చెందినము పార్టీ వల్ల. కానీ ఇప్పుడు మొత్తం గ్రామంలో అందరం కలిసి వచ్చింది, గ్రామం మొత్తము పాలానికి. మేమందరం కలిసి ఒకటే వేకదీటిగా అందరం ఒకే పార్టీలో ఉండి మళ్ళీ ఎప్పుటాలో అందరం కొనసాగుతున్నాం. జై జగన్, జై జగన్, ఆదిమూల సురేష్ నాయకత్వం, ఆదిమూల సురేష్ నాయకత్వం. ఫ్యాన్ గుర్తుగా మన ఓటు, ఫ్యాన్ గుర్తుగా మన ఓటు. రామిరెడ్డి గారి నాయకత్వం వర్తిల్లాలి, మాజీ నాయకత్వం వర్తిల్లాలి, ఆదిమూల సురేష్ గారి నాయకత్వం, రామిరెడ్డి గారి నాయకత్వం, మాజీ నాయకత్వం, ఆదిమూల సురేష్ గారి నాయకత్వం, ఆదిమూల సురేష్ గారి నాయకత్వం, ఆదిమూల సురేష్ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. మాగుంట శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం, మాగుంట శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం, వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వం, బాలేని వాసు గారి నాయకత్వం.